నమస్కారం, మీరు చూస్తున్నది జిఎం న్యూస్. నా పేరు చంద్రరాహుల్. ముందుగా హెడ్లైన్స్. హరికృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే రావి తదితర టీడీపీ నాయకులు. హరికృష్ణ మృతి టీడీపీకి ఎంతో తీరని లోటని వారు అన్నారు. ఈ నెల 15న విజయవాడలో చేపట్టిన మహాగర్జన గోడ పత్రిక ఆవిష్కరిస్తున్న వామపక్ష నాయకులు. రాజకీయ ప్రత్యామ్నాయమే వామపక్షాల లక్ష్యమన్న నాయకులు. మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్. లోక్ అదాలత్లో డబ్బు సమయం ఆదాయం అన్న జిల్లా న్యాయమూర్తి వల్లభ నాయుడు. మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ అకాల మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక గుడివాడ వ్యవసాయ మార్కెట్ యార్డులో టీడీపీ గుడివాడ నియోజకవర్గ పార్టీ ఆధ్వర్యంలో దివంగత హరికృష్ణ సంతాప సభను వారు నిర్వహించారు. మాజీ మంత్రి, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ అకాల మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక గుడివాడ వ్యవసాయ మార్కెట్ యార్డులో టీడీపీ గుడివాడ నియోజకవర్గ పార్టీ ఆధ్వర్యంలో దివంగత హరికృష్ణ సంతాప సభను నిర్వహించారు. తొలుత హరికృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి రావి నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రావి మాట్లాడుతూ, హరికృష్ణ మంత్రిగా ఉన్న సమయంలో రవాణా రంగంలో పలు సంస్కరణలను ప్రవేశపెట్టారన్నారు. గుడివాడ ప్రాంత అభివృద్ధికి తన తండ్రి ఊరైన నిమ్మకూరు, పరిసర ప్రాంతాలు, పెదముత్తేవి గ్రామాల అభివృద్ధికి విశేష కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అండగా నిర్వహణ చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నందమూరి హరికృష్ణ గారికి మరొకసారి జై. మహానుభావుడు నందమూరి తారక రామారావు గారికి ఇష్టమైన పుత్రుడు, మృదుభాషి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి అన్నగారికి ఆ రోజున 9 నెలల్లోనే అధికారం రావడానికి ఒక కారకుడు నందమూరి హరికృష్ణ గారు. ఆయన లేని లోటు ఎవరో తెరచలేరు. ఈరోజు కానివ్వండి, ఆ రోజు కానివ్వండి, పార్టీ భవిష్యత్తుకి ఆయన కూడా ఒక పునాది తెలియపరుస్తుంటూ, ఈరోజున హరికృష్ణ గారి లేని లోటు చాలా బాధాకర కలిగిస్తున్నప్పుడు ఈ కార్యకర్త అందరికీ కూడా మనోధైర్యంతో ముందుకెళ్ళి ఆనాడు ఇండియన్ అమరాలు ప్రవేశపెట్టినటువంటి కొడుకు బలహీన అభివృద్ధిలో మనం కూడా మరి ఇండియన్ అమరా రహస్యాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈరోజు హరికృష్ణ గారి మరింగా గుర్తు చేసుకుంటూ పార్టీని దైవ మనోభావంతో ముందుకెళ్ళాలని కోరుకుంటూ, మరి ఈరోజున ఆయన ఆత్మ సాధించాలని చెప్పి ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆ ప్రగాఢ సానుభూతి తెలియపరుచుకుంటూ కలుగుతున్నాను. పేదల పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు గారి అనుగా పుత్రుడు హరికృష్ణ గారు మన మధ్య లేనందుకు ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, తారక రామారావు గారు పెట్టిన పార్టీ కోసం ఆహర్నిశలు సహచరుడుగా కొడుకుగా దాని ఎంతో బాధ్యత తీసుకుని నిద్రాహారాలు లేకుండా తండ్రితో పాటు 80 రోజులు పార్టీని దిశ తీసుకునే వ్యక్తి, ఎంతో నిబద్ధత గల వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈనాడు మన లేనని మన మధ్య లేనందుకు చాలా విచారం తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఆయనకి మన కృష్ణా జిల్లాతో ఎంతో అనుబంధం ఉంది. అలాంటి మహనీయునికి మనం గంగ నివాళిని అర్పించుకోవడం చాలా సంతోషదగిన విషయం. తెలుగుదేశం పార్టీ కూడా ఆయన చేసిన సేవలకి రాష్ట్ర తెలుగుదేశం యువత పదవి ఇచ్చింది, తర్వాత మంత్రిగా ఇచ్చి సత్కరించింది, తర్వాత రాజ్యసభ సభ్యునిగా చేసి సత్కారం చేశారు. అలాగే ఈనాడు ఆయన లేనందుకు విచారిస్తూ కుటుంబానికి మనశ్శాంతి కలగాలన్న భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నారు. కారు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ గారు మృతి చెందటం, ముఖ్యంగా అన్న నందమూరి తారక రామారావు గారు 82లో పార్టీ పెట్టినప్పుడు రాష్ట్రం అంతా కూడా ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉన్నటువంటి కార్లు, ఇవాళ ఉన్నటువంటి రోడ్లు ఆ రోజు లేవు. చైతన్య రథాన్ని రథసారథిగా రామారావు గారిని రాష్ట్రం అంతా కూడా తిప్పి ప్రతి కార్యకర్తకి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి తెలిసినటువంటి వ్యక్తి హరికృష్ణ గారు. ముఖ్యంగా మన గుడివాడ ప్రాంతం అయితే చాలా నష్టపోయిందని చెప్పుకోవాలి. ఇవాళ రామారావు గారి కుటుంబ సభ్యుల్లో, సంతానంలో, పిల్లల్లో ఇవాళ నిమ్మకూరులోనే పెరిగినటువంటి వ్యక్తి నందమూరి హరికృష్ణ గారు. ఆ రోజు తాతగారి దగ్గర ఇక్కడ నిమ్మకూరులో పెరిగారు ఆయన. సో ఇక్కడ కార్యకర్తలతో, ఇక్కడ తెలుగుదేశం పార్టీ యొక్క ప్రతి ఒక్క కార్యకర్త ఆయన మమేకమయ్యాడు. సో ముఖ్యంగా గుడివాడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటికీ ఉన్న కార్యకర్తలందరికీ కూడా చాలా మనసాపించే రోజు. అటువంటి మనిషి ఏదైనా కూడా పార్టీలో కానీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా
ఉన్నప్పుడు కానివ్వండి, ఎమ్మెల్యేగా ఉంటూ మంత్రిగా చేసినప్పుడు కానివ్వండి, లేదా రాజ్యసభలో ఏదైతే రాజ్యసభ సభ్యుడిగా ఉండి ఆ రోజున విభజన సమయంలో ఆయన మాట్లాడాల్సి వచ్చినప్పుడు కూడా నేను ఇలాగే మాట్లాడతాను, తెలుగులోనే మాట్లాడతాను, నా మాతృభాష తెలుగు, నేను తెలుగులోనే మాట్లాడతాను చెప్పడం నిక్కచ్చిగా కూడా స్పీకర్ ఆ రోజున స్పీకర్ కుర్చీలో ఉన్నటువంటి కురియన్ ఆ రోజున లేదు మీరు ఇంగ్లీష్లో మాట్లాడండి, హిందీలో మాట్లాడండి అని చెప్తున్నా కూడా నేను తెలుగులోనే మాట్లాడతాను నిక్కచ్చిగా, ఏదైనా సరే ఏదైనా చెప్పదలుచుకునేదాన్ని ఉంటే నిక్కచ్చిగా చెప్పే వ్యక్తి హరికృష్ణ గారు. అటువంటి వ్యక్తిని మనం కోల్పోవటం, అది కాకుండా ఆయనకి చాలా ఇష్టమైన డ్రైవింగ్ ఏదైతే ఉందో డ్రైవ్ చేస్తూనే యాక్సిడెంట్లో చనిపోవడం చాలా బాధాకరం. ఆయనకు ఆత్మ శాంతి చేకూరాలని అట్లాగే కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్థైర్యాన్ని కల్పించాలని తెలియజేస్తూ నేను పార్టీ పెట్టినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న కారులో ఒక వ్యాన్ని ప్రత్యేకంగా ఎన్టీ రామారావు గారి గురించి తయారు చేసి రూపొందించి మరి 9 నెలల పాటు అన్నగారు పర్యటన చేసినప్పుడు రసాలతిగా ఈ 2 రాష్ట్రాల్లో ఆ రోజు రాష్ట్రంతో ఒట్టిగా ఉంది, రాష్ట్రమంతా కూడా తిరిగినటువంటి వ్యక్తి హరికృష్ణ గారు. ఆయన పార్టీ గురించి, పార్టీ సేవల గురించి ఇప్పుడే మన ఇన్ఛార్జ్ రావెంకటరావు గారు చెప్పారు. ఆయన యువత అధ్యక్షుని మొదలుకొని రథసారథిగా, యువత అధ్యక్షునిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, పార్లమెంట్ సభ్యునిగా వివిధ హోదాల్లో ఆయన చేసిన సేవలు కానివ్వండి అన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ప్రత్యేకంగా ఆయన పార్లమెంట్ సభ్యునిగా నిమ్మగూడ గ్రామానికి ఆయన నిధులన్నీ కూడా వెచ్చించి మరి గత కొద్ది రోజుల క్రితం అక్కడ సన్మానించబడి అది మరొక ముందే ఇలా యాక్సిడెంట్లో దుర్మరణం చెందడం అనేది మరి అందరికి కూడా తీర్చుకోలేదు. డ్రైవింగ్ ఆయనే చేసేవాళ్ళు ఎక్కువగా, అదే ఆయన పాలిట శాపంగా తయారై ఈ రోజున దుర్మరణం చెందడం మన అందరూ కూడా జీర్ణించుకోలేని విషయం. కాబట్టి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, పార్టీకి ఆయన లేనిలో తీరంలో తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చేసి మీ అందరికి కూడా నమస్కారం చేసుకుంటూ ఈరోజు సంస్మరణ చేసుకోవడం నందమూరి హరికృష్ణ గారికి బుద్ధినం. నాకు కూడా హైదరాబాద్ దగ్గర గేదెలదొడ్డు 2 సార్లు ఆయన బాగా పరిచయం అయ్యారు. ఆయన ఏదైనా ఆవులు గేదెలు మంచి ఉంటే అక్కడే కూర్చుని కదిలే మనిషి కాదు. అలాగే పార్టీకి యువనాయకుడిగా కానీ, అలాగే ఎన్టీ రామారావు గారికి రథసారథిగా కానీ ఆ చైతన్య రథాన్ని 9 నెలలు నడిపించినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తికి ఈ రోజున యాక్సిడెంట్లో మొన్న చనిపోవడం వలన చాలా దుర్జనం. పార్టీకి కూడా తీరం లోటు, వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తూ వారికి మనశ్శాంతి చేకూర్చాలని కోరుకుంటూ చాలా స్థానిక కామ్రేడ్ సుందరయ్య భవన్లో ఈ నెల 15న విజయవాడలో చేపట్టిన మహాగర్జనను విజయవంతం చేయాలని వామపక్ష నాయకులు గుడపాటి ప్రకాష్, ఆర్సీపీ రెడ్డి కోరారు. ఈ మేరకు మహాగర్జన గోడపత్రికను వారు ఆవిష్కరించారు. రాష్ట్రంలో నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం సిపిఎం, సిసిఐలు ఈ నెల 15న విజయవాడలో చేపట్టిన మహాగర్జనను విజయవంతం చేయాలని వామపక్ష నాయకులు గూడపాటి ప్రకాష్ బాబు, ఆర్సీపీ రెడ్డిలు కోరారు. స్థానిక కామ్రేడ్ సుందరయ్య భవనంలో మహాగర్జన గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు మాట్లాడుతూ గత 4 ఏళ్లలో రాష్ట్ర రాజకీయాలు భ్రష్టు పట్టించారని, అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నారన్నారు. ప్రజలకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అమలు చేయడంలో విఫలమయ్యాయన్నారు. ప్రజలకు ప్రయోగకరంగా ఉండాలనే ఉద్దేశంతో సిపిఎం, సిసిఐలు నూతన రాజకీయ ప్రత్యామ్నాయానికి కృషి చేస్తున్నారన్నారు. కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని గర్జనను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అవకాశవాద రాజకీయాలు నడుస్తూ ఉన్న పరిస్థితి, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వాలకి లొంగి పరిపాలన సాగిస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే నూతన రాజకీయ ప్రత్యామ్నాయాన్ని రాష్ట్రంలో నిర్మించాలని సిపిఐ, సిపిఎం పార్టీలు కలిపి ఒక ఉమ్మడి కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే 15 సెప్టెంబర్ వేలాది మందితో మహాగర్జన కార్యక్రమం నిర్వహించి ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలకు పరిష్కారం ప్రత్యామ్నాయ విధానాల ద్వారా పరిష్కారం అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుందనే పద్ధతిలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.
ఈ నెల 10వ తేదీన బస్సు యాత్ర ప్రారంభమైంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 2 బస్సు యాత్రలు ప్రారంభమై ఒక యాత్ర విశాఖపట్నం నుంచి ప్రారంభమై అది 10వ తారీఖుకి గుడివాడ ఉదయం 10 గంటలకి గుడివాడ పట్టణానికి చేరుకుంటుంది. తర్వాత అనంతరం అది మళ్ళీ విజయవాడ చేరుకునే పరిస్థితి ఉంది. ఈరోజు పాలక పార్టీ, ప్రతిపక్ష పార్టీలు 2 ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టిస్తూ ఉన్నాయి. అధికార పార్టీ ఏమో రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నానని అధికారంలో ఉండి 4 సంవత్సరాల నుంచి అదే మాటలు చెబుతూ ఉన్నారు. అట్లాగే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఇదిగో అధికారం మాదే, రాబోయేది మేమే అని చెబుతున్నారు. కానీ అసలు ప్రజా సమస్యలు ఈరోజు శాస్త్ర స్థాయిలో సమస్యల్ని ఎవరో పట్టించుకోవట్లేదు. ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి దీనికి ఒక నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఈ మహాగర్జన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో అనేక శక్తులు ఈరోజు రాష్ట్రంలో ఇటు 2 ప్రధానమైన శక్తులు ఈ రాష్ట్రంలో ఉన్న పెట్టుబడిదారులకి, భూస్వాములకి, బడా కార్పొరేట్ శక్తులకి ఉపయోగపడుతున్నాయి. సామాన్య మధ్యతరగతి ఉద్యోగ వర్గాలకు సమస్యలను ఈ 2 శక్తులు పట్టించుకుంటలేదు. వీటికి ప్రత్యామ్నాయంగా పేదలు, మధ్యతరగతి వర్గాలు, మహిళలు, అట్లాగే మైనార్టీలు, గిరిజనులు, దళితులు వీళ్ళ సమస్యల మీద ప్రత్యామ్నాయ విధానాలు రూపొందించి ప్రజల ముందు ఒక ప్రత్యామ్నాయ విధానాన్ని పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ మహాగర్జన సెప్టెంబర్ 15వ తారీఖు విజయవాడలో జరుగుతుంది. ఈ మహాగర్జనలో వేలాదిగా పాల్గొని ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రత్యామ్నాయ విధానాలు అని ఈరోజు ప్రజల ముందు పెట్టడంతో పాటు రాబోయే రోజుల్లో ఆ ప్రత్యామ్నాయ విధానాల కోసం ఐక్యంగా ఉద్యమాలు నిర్మిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు 10వ తారీఖు గుడివాడ వచ్చే బస్సు యాత్రను కూడా జయప్రదం చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మన రాష్ట్ర రాజకీయాలు చాలా దారుణంగా ఉన్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు నూదొంగని తిట్టుకుంటూ రాష్ట్ర ప్రజల సమస్యలు పట్టించుకోకుండా పక్కన పడేసి వాళ్ళ స్వలాభాల కోసం, రాబోయే ఎలక్షన్ల కోసం వరాలు ఇస్తున్నారే కానీ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా చేస్తున్నారు. ఈ తరుణంలోనే ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో నూతన రాజకీయ ప్రత్యామ్నాయాన్ని తీసుకొచ్చారు. అందులో భాగంగానే రేపు 15వ తారీఖున విజయవాడలో మహాగర్జన పేరుతో కొన్ని వేల మందితో ఒక మహాసభ జరుగుతుంది. ఆ కార్యక్రమానికి అందరూ జయప్రదం చేయాలి. ఈ మహాగర్జనకి విశాఖపట్నం నుంచి ఒక జాథా బయలుదేరింది. రేపు సోమవారం 10 గంటలకి గుడివాడకి ఆ జాథా వస్తుంది. ఏలూరు రోడ్లో ఇక్కడ మన కొత్త మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఆ జాథా బహిరంగ జరుగుతుంది. కావున సిపిఐ, సిపిఎం సభ్యులు, మిగతా సంఘ సభ్యులు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. స్థానిక కోర్టు సముదాయం నందు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ మంచి వేదికని కక్షిదారులకు డబ్బు, సమయం కూడా ఆదా అవుతుందని 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి జి వల్లభనాయుడు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కోర్టు భవన సముదాయాలతో జాతీయ మెగాలోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు న్యాయమూర్తి వల్లభనాయుడు మాట్లాడుతూ, లోక్ అదాలత్లో పరిష్కారమైన కేసులు తిరిగి మరో కోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం లేదన్నారు. లోక్ అదాలత్ ద్వారా కేసులు సత్వర పరిష్కారం అవుతాయనే విషయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు న్యాయమూర్తులు, లీగల్ సర్వీసెస్ కమిటీ సభ్యులు మరింత కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, గుడివాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు, లోక్ అదాలత్ కమిటీ సభ్యులు, న్యాయవాదులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనం ప్రతి 2 నెలలకు ఒకసారి సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి, అలాగే హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి ఈ లోక్ అదాలత్ల్ని ప్రతి కోర్టులో కూడా ఇవి నిర్వహించడం జరుగుతుంది. ఈ లోక్ అదాలత్ తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వం వారు ప్రజల వద్దకు పాలనని ఏ విధంగా నానుడితో పథకాన్ని ప్రవేశపెడుతున్నారో, ప్రజల ముంగిట న్యాయం అనే సూత్రంతో ఈ లోక్ అదాలత్ని ప్రవేశపెట్టమైంది. అంటే ఇన్స్టాంట్ జస్టిస్, అక్కడికక్కడే తక్షణమే తీర్పు ఇచ్చి ఆ తీర్పుని సార్థకత చేకూర్చడంలో ఈ లోక్ అదాలత్ అనేది ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది. లోక్ అదాలత్ ద్వారా మీరు ఏదైనా కేసు రాజీ అయితే ఆ కేసు అంతిమ తీర్పు. ఎందుకంటే ఇప్పుడు అదే కోర్టులో మనం లిటిగేషన్ పెట్టుకుంటే ఒక కోర్టులో ఇచ్చిన తీర్పు ఇంకో కోర్టులో మనం ఛాలెంజ్ చేయొచ్చు, అలాగే అక్కడి నుంచి హైకోర్టుకి వెళ్ళొచ్చు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. కానీ లోక్ అదాలత్ ద్వారా కేసు రాజీ చేసుకుంటే సామరస్యపూర్వకంగా అదే అంతిమ తీర్పు. దాన్ని ఛాలెంజ్ చేయడానికి ఏ కోర్టుకి అధికారం లేదు, అలాగే ఏ కోర్టు కూడా ఎంటర్టైన్ చేయదు. కాబట్టి ప్రజలందరికీ తమ సమయాన్ని, డబ్బుని ఆదా చేయాలనే ఉద్దేశంతోనే ఈ లోక్ అదాలత్ రూపకల్పన చేయబడింది. ఈ లోక్ అదాలత్లో ఇంతకుముందు మా న్యాయమూర్తులు చెప్పినట్టు మన కృష్ణా జిల్లా కంటిన్యూస్గా 5 టైమ్స్ మొత్తం ఉభయ రాష్ట్రాలకి సంబంధించి ప్రప్రథమంగా నిలిచినందుకు ఎంతో గర్విస్తున్నాం.
అప్రమత్తంగా నిలచడంలో ముఖ్యంగా న్యాయవాదుల పాత్ర కానివ్వండి, అలాగే పోలీసు వారి పాత్ర కానివ్వండి ఎంతో ఉంది. ఎందుకంటే ఏ కార్యక్రమాన్ని మనం చేపట్టినా అది మిగతా వారి సహకారం లేనిదే ఆ కార్యక్రమం దిగ్విజయం కాదు. అలాగే ఈ లోకదౌలతని దిగ్విజయం చేయడంలో న్యాయవాదులు కానివ్వండి, అలాగే పోలీసు వారు కానివ్వండి తమ సహాయ సహకారాన్ని సంపూర్తిగా అందిస్తున్నారు. ఈ లోకాలతలు వాటి వల్ల వచ్చేటువంటి ప్రయోజనాల గురించి మీరు చాలాసార్లు వినుంటారు. ఇప్పుడు మన బ్రదర్ జడ్జెస్ కూడా మీకు చెప్పారు. అయితే దీని మీద ఇంకా అవగాహన లోపం వల్ల అందరికీ ఇది దీని యొక్క ప్రయోజనాలు అందకపోవడం వల్ల ఇది అన్ని చోట్ల ఎక్కువగా జరగట్లేదు. కానీ ఈ జిల్లాలో మరి చాలా గత 5 టర్మ్స్ నుంచి ఇప్పుడు మన పీడిఎం గారు చెప్పినట్టుగా ఈ జిల్లానే ప్రథమంగా వస్తున్నందువల్ల మీ అందరికీ మంచి అవగాహన ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను, ఏంటంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనం ఎవరైనా సరే ఒక పరిష్కార దిశగానే మనం ఆలోచించాలి, కానీ కక్షలు కార్పణ్యాలు పెట్టుకొని వాళ్ళ అవతల వాళ్ళని మనం ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో మాత్రం మనం ఏవి చేసినా కానీ దానివల్ల ప్రయోజనం ఉండకపోకుండా కాకుండా మనకే అనర్థాలు వస్తాయి. కాబట్టి ఒక సమస్య వస్తుంది, ప్రతి వాళ్ళ మధ్యలో సమస్యలు రావడం, చిన్న చిన్న తగాదాలు రావడం సహజం. దాన్ని మనం పరిష్కారం దిశగానే ఆలోచించాలి. ఆ పరిష్కారం ఎలా జరిగినా కానీ సమస్య పరిష్కారం అయితే చాలు. కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే మనం ఒక సమాజంలో బతుకుతున్నాం కాబట్టి ఆ సమాజంలో శాంతి పరిడి వెళుతుంది, దానివల్ల మనకి సుఖమైనటువంటి జీవితం లభిస్తుంది. కాబట్టి దీని యొక్క ప్రయోజనాలు మీరు దృష్టిలో పెట్టుకొని సమస్య పరిష్కారం అయ్యే దిశగా మీరు అందరూ ఆలోచించి ఈరోజు ఇక్కడికి వచ్చిన వారంతా కూడాను మరి వారి సమస్యలను పూర్తిగా పరిష్కరించుకొని ఇక్కడి నుంచి వెళ్తారని, ఏ ఒక్కరూ కూడాను వాళ్ళకు వచ్చినటువంటి మరి అవకాశాన్ని వినియోగించుకోకుండా వెళ్ళవద్దని, అన్ని మీరు వచ్చినటువంటి అన్ని కేసుల్లో కూడా మీరు సంతృప్తిగా ఇరు వర్గాలు హ్యాపీగా ఇద్దరూ కలిసి మరి చట్టపటాలు వేసుకుని ఇంటికి వెళ్తారని చెప్పి భావిస్తూ మరి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన జిల్లా జడ్జి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. చెప్పినట్లుగా ఈ యొక్క కార్యక్రమం అనేది 5 టర్మ్స్ నుంచి కృష్ణా జిల్లా అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎప్పుడు కూడా లోక్ అదాలత్లో ఫస్ట్ ఉంటుంది అని అంటే అది మీ యొక్క కక్షిదారులు, తర్వాత పోలీసు వారు, అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చేటటువంటి కోఆపరేషను, అదేవిధంగా మీరు రాజీ చేసుకోవాలనేటటువంటి ఒక భావనతో వచ్చేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎక్కువ కేసుల్ని డిస్పోజ్ చేయడానికి మీరు వస్తున్నారు కాబట్టి ఈ యొక్క లోక్ అదాలత్ అనేది సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్. అదేవిధంగా ఏమంటే సివిల్ కేసెస్లో కానీ క్రిమినల్ కేసెస్లో కానీ ఒకసారి లోక్ అదాలత్లో కేసు డిస్పోజ్ అయిందంటే ఇంకా ఇక్కడ పాస్ చేసే అవార్డు ఏదైతే ఉండిద్దో అది ఫైనల్ అవార్డు. కాబట్టి మీ అందరికీ తెలిసిందే లోక్ అదాలత్ అనేది మన కృష్ణా జిల్లాలో, అందులో గుడివాడలో చాలా చాలా బాగా జరుగుతూ ఉన్నది. అదంతా బాగా జరుగుతున్నది అంటే ప్రజలందరూ కూడా మంచి మనస్సుతో స్నేహభావంతో ఉంటున్నారు అని అర్థం. మనకి చిన్న చిన్న సమస్యలు అనేవి రావటం జీవితంలో సర్వసాధారణం, కానీ ఆ సమస్యల్ని తెలివిగా పరిష్కరించుకోవడం అనేది ఇంకా చాలా తెలివైనటువంటి నిర్ణయం. అటువంటి తెలివైన నిర్ణయం తీసుకొని ఇక్కడ వచ్చేసిన కక్షిదారులందరికీ ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. కోర్టులో కేసు గెలిస్తేనో ఓడితేనో ఒక పార్టీ మాత్రమే ఆనందపడటం, ఒక పార్టీ బాధపడటం జరిగింది. కానీ మనకి లోక్ అదాలత్లో అయితే ఇరువురు పార్టీలు కూడా ఆనందంగా ఇంటికి వెళ్ళే అవకాశం ఉన్నది. అంతేగాక ఈ లోక్ అదాలత్ అవార్డు ద్వారా అప్పీల్ లేనటువంటి అవార్డుని మీరు పొందడం జరిగింది. ఇది ఇద్దరికి కూడా చాలా సౌకర్యవంతంగా అదేవిధంగా శాంతిని కలగజేయటంలో తోడ్పడింది. అందువల్ల ఇటువంటి నేషనల్ లోక్ అదాలత్ను మీరు అందరూ అందిపుచ్చుకొని ఎక్కువ కేసులు రాజీ చేసుకొని దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మన గుడివాడలో లోక్ అదాలత్ ప్రోగ్రాం అంటే ఒక హుషారైన పండగలా జరుగుతోంది. ఇది కొంత మా అడ్వకేట్ కమ్యూనిటీకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా, కానీ కక్షిదారుల యొక్క మనసును తెలుసుకుని త్వరితగతిన వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతోనే మన సుప్రీంకోర్టు వారి డైరెక్షన్స్ ప్రకారం మా న్యాయమూర్తుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కక్షిదారులందరూ కూడా వీలైనంత తొందరగా వారికి ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవాల్సిందిగా
అందరికీ మనవి చేస్తూ మీకు కావాల్సినటువంటి సహాయాన్ని అందించడానికి మా న్యాయవాద సంఘం ఎప్పుడు సిద్ధంగా ఉందని, అలాగే మా న్యాయవాద గుమాస్తాలు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎల్ఐసి 62వ వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన వకృత్వ పోటీల్లో త్రివేణి విద్యార్థి టోని తృతీయ స్థానంలో నిలవడం తమకెంతో గర్వకారణం అన్న పాఠశాల డైరెక్టర్ శివశంకర్. గుడివాడ జీవిత బీమా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన 62వ వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో స్థానిక త్రివేణి విద్యార్థి టీ టోనీ తృతీయ స్థానంలో నిలిచాడని పాఠశాల డైరెక్టర్ ఎన్ శివశంకర్ తెలిపారు. స్థానిక పాటి మీద గల పాఠశాల ఆవరణలో విద్యార్థి టోనీని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోటీ పరీక్షల్లో త్రివేణి విద్యార్థులు ప్రతిభ చూపడానికి ప్రధానంగా ఉపాధ్యాయులు అందిస్తున్న తోడ్పాటు, తల్లిదండ్రుల సహకారం, విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నౌ ఆన్ ది అకేషన్ ఆఫ్ 62nd యానివర్సరీ ఆఫ్ ఎల్ఐసి, నౌ దేవర్ కండక్టెడ్ ఎలక్యూషన్ కాంపిటీషన్స్ ఇన్ దేర్ ఆఫీస్. నౌ ఆల్ స్కూల్స్ వర్ పార్టిసిపేటెడ్ ఇన్ దట్. నౌ అవర్ స్కూల్ స్టూడెంట్ టోనీ గాట్ థర్డ్ ప్రైజ్ ఇన్ దట్ ఎలక్యూషన్. వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్ ఇన్ ఆల్ కాంపిటీషన్స్ అవర్ స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ మోర్ ప్రైజెస్. నౌ ఇన్ రెగ్యులర్ యాక్టివిటీస్ ఆఫ్ అకాడమిక్ యాక్టివిటీస్ ఆఫ్ ఒలంపియాడ్స్ అండ్ సైన్స్ ఒలంపియాడ్స్, సో మెనీ ప్రైజెస్ వీఆర్ గెటింగ్. నౌ బిసైడ్ దట్ వీఆర్ హ్యావింగ్ కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, గేమ్స్ అండ్ ఎలక్యూషన్స్, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ అండ్ సో మెనీ కాంపిటీషన్స్. ఇన్ ఆల్ దోస్ కాంపిటీషన్స్ వీఆర్ గెటింగ్ అట్లీస్ట్ వన్ ప్రైజ్ ఇన్ వన్ ప్లేస్ ఆల్ ది వే ఇన్ ఆల్ స్కూల్స్ హూ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దట్ 62nd యానివర్సరీ ఆఫ్ ఎల్ఐసి. Now he was honored by our Commissioner Samuel sir. Now the prize, Tony who got the prize, now it is not a first time he got so many prizes in all science olympiads and so many competitive exams. Now I am very proud of my student Tony. Thank you very much. Sambandhina ma student Tony LIC lo vaadu anniversary sandarbhanga conduct chesinatundi electrician lo థర్డ్ ప్లేస్ సంపాదించుకున్నాడు. అంతేకాకుండా త్రివేణి స్కూల్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ప్రతి కాంపిటీషన్స్లోనూ, ప్రతి ఈవెంట్స్లోనూ కూడా తప్పనిసరిగా వాళ్ళు ఏవో ఒక ప్లేసులు సంపాదించుకుని వస్తున్నారు. ఇంకా రేపు 10th కూడా ఇంకా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఎలక్ట్రీషన్ కాంపిటీషన్స్, ఇంకా క్విజ్ కాంపిటీషన్స్ ఇలాంటివి ఎన్నో జరగబోతున్నాయి. మా స్టూడెంట్స్ చాలామంది పార్టిసిపేట్ చేయబోతున్నారు. వాటిలో కూడా మంచి ప్లేసులు తప్పనిసరిగా మా త్రివేణి స్కూల్కి వస్తాయని చెప్పేసినని మా విద్యార్థిని ఈ సందర్భంగా మేము అతను కంగ్రాచులేట్ చేస్తున్నాం. కంగ్రాచులేషన్స్ మిస్టర్ టోనీ. మార్నింగ్ వన్ అండ్ ఆల్, ఐ యామ్ టోనీ జర్ స్టడీంగ్ ఎచ్ 9th స్టాండర్డ్ ఇన్ త్రివేణి పబ్లిక్ స్కూల్. ఐ గ్లాడ్ టు అనౌన్స్ దట్ ఐ గాట్ జోనల్ థర్డ్ ర్యాంక్ ఇన్ ఎల్ఐసి 62nd సెలబ్రేషన్స్ ఆన్ దట్ ఇయర్. దిస్ ఈస్ బికాస్ అవర్ టీచర్స్ ఫౌండేషన్ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్స్ అవర్ శంకర్ సార్ అండ్ అవర్ టీచర్స్ యాజ్ వెల్ యాజ్ మై పేరెంట్స్. స్థానిక కోటి సముదాయం నందు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని అందరికీ ఉపయోగపడేలా ఏర్పాటు చేయడం హర్షణీయమని 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి వల్లభనాయుడు అన్నారు. అందరికీ ఉపయోగపడేలా వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం హర్షణీయమని 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి జి వల్లభనాయుడు తెలిపారు. స్థానిక కోర్టు భవనాల సముదాయంలోని బార్ అసోసియేషన్ హాల్లో గుడివాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు పని ఒత్తిడి, టెన్షన్లను ఎదుర్కొంటున్నారని, వాటిని ఎప్పటికప్పుడు వైద్య పరీక్షల ద్వారా తెలుసుకోవాలని సూచించారు. గుడివాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించడం ముదావాహం అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, గుడివాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు, లోక్ అదాలత్ కమిటీ సభ్యులు, న్యాయవాదులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడివాడ, అలాగే బార్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని ఈ బార్ అసోసియేషన్ గుడివాడలో ఏర్పాటు చేసినందుకు మా న్యాయమూర్తుల తరఫున, అలాగే మా కోర్టు స్టాఫ్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదములు తెలుపుతున్నాం. మీ అందరికీ తెలుసు, ప్రతిరోజు కూడా మన దినచర్య కార్యక్రమంలో స్ట్రెస్, టెన్షను ఎంతో ఫీల్ అవుతాం. అవన్నీ మనం ఎప్పటికప్పుడు ఈ పరీక్షల ద్వారా తెలుసుకుంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ముందుగా ఇవి ఇండికేషన్ అన్నమాట. కాబట్టి ఈ బృహత్తర కార్యక్రమాన్ని అందరూ న్యాయవాదులు, అలాగే కోర్టు స్టాఫ్, అలాగే అడ్వకేట్స్ క్లర్క్, మిగతా లిటిగేట్ పబ్లిక్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని జయప్రదం చేస్తారని కోరుతూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన బార్ అసోసియేషన్ను గుడివాడ అధ్యక్షులకి, అలాగే మిగతా మెంబర్స్ అందరికీ కూడా
మా న్యాయమూర్తుల తరపున ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేపట్టాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. గుడివాడ బార్ అసోసియేషన్లో ఈ రోజున మెడల్ కంపెనీ వారి సహాయంతో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. చాలా తక్కువ వ్యయంతో మొత్తం బ్లడ్ కల్చర్లో ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ టెస్ట్లు అన్నింటినీ కూడా చేయడానికి వాళ్ళు ముందుకొచ్చున్నారు. వారు ఇచ్చేటువంటి సహాయ సహకారాలతో మా న్యాయమూర్తులు, మా న్యాయవాదులు, అలాగే ఈ రోజున మెగా లోక్ అదాలత్కు విచ్చేస్తున్నటువంటి లిటిగెంట్ పబ్లిక్ కూడా ఈ అవకాశాన్ని వాడుకుని వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని వ్యాధి నిర్ధారణలకు ఏమన్నా అవకాశం ఉన్నట్లో చేయించుకోవాల్సిన అవకాశాలన్నింటినీ కూడా వాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ అవకాశం మాకు కల్పించినటువంటి మా న్యాయమూర్తులందరికీ కూడా, అలాగే మా న్యాయవాద సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హరికృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే రావి తదితర టీడీపీ నాయకులు. హరికృష్ణ మృతి టీడీపీకి ఎంతో తీరని లోటని వారు అన్నారు. ఈ నెల 15న విజయవాడలో చేపట్టిన మహాగర్జన గోడ పత్రిక ఆవిష్కరిస్తున్న వామపక్ష నాయకులు. రాజకీయ ప్రత్యామ్నాయమే వామపక్షాల లక్ష్యమన్న నాయకులు. మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్. లోక్ అదాలత్లో డబ్బు సమయం ఆదాయం అన్న జిల్లా న్యాయమూర్తి వల్లభనాయుడు. ఈ వార్తను ఇంతటితో సమాప్తం. నమస్కారం.